తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన విరాళాల వివరాలు సక్రమంగా ఉండాలని, సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు హెచ్చరించారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి పట్టణానికి చెందిన రెడ్డి శివశంకర్ రాధారాణి దంపతులు 15 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందించారు. ఈ సందర్బంలో భక్తులు అందించే విరాళాలు నమోదు చేసే వివరాలను పరిశీలించి వారిపై ఎమ్మెల్యే అంజబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారికి భక్తులతో ఎంతో భక్తితో విరాళాలు అందిస్తున్నారు, వారి పూర్తి వివరాలు పొందపరిచేలా రికార్డులుండాలని, సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని, అమ్మవారి హుండీ లెక్కింపులో వచ్చే వివరాలు కూడా పొందపరచాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యకుడు చెనమల్ల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట నాయకులు కొల నాగేశ్వరరావు అనే సిబ్బంది పాల్గొన్నారు. శివాజీ గారు, రాధారాణి దంపతులు, నాగవల్లి గోత్రం, వీరు అమ్మవారి బంగారు చీర నిమిత్తం 15 గ్రాముల బంగారం ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. సుమారుగా 100,000 రూపాయలు విలువ చేసే బంగారాన్ని అమ్మవారికి చీర నిమిత్తం వారి కుటుంబ సభ్యులు ఇవ్వటం జరిగింది. వారి దంపతులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు వారి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం 32 డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి 40 కిలోల బియ్యం, 40 కిలోల కూరగాయలు అందించనున్నట్లు 32 డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గౌతమ్ తెలిపారు. ఇక నుండి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతి నెలా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు ముందు రోజుగానే మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అండ్ ఒక దేశభక్తుడు, మనకి మంచి నాయకుడు అయితే మనకి పరిపాలన ఎలా అందిస్తాడని చెప్పినని ఇన్నాళ్ళు మా కోరిక అంతా కూడా ఆయన రూపంలో తీరుతుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే ఏదో ఒక చిన్న చూపుగా ఉండే చాలామంది అంటూ ఉంటారు, అట్లా కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే అందులో కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో నేనొకడిని. నేను ఒక సామాన్య నార్మల్ ఆయన్ని అభిమానించే ఒక అభిమానిని నేను. అలాగా ఈ అభిమానాన్ని ఆయనే నాకు ఏదో చేయాలి, మన ప్రభుత్వాలే మనకు ఏదో చేయాలి అన్నట్టు కాకుండా, నా వంతుగా నేను ఎప్పుడూ కూడా ఆయన స్ఫూర్తి కింద తీసుకొని ఎప్పుడూ మంచి మంచి కార్యక్రమాలన్నీ చేయటం, పోలీసులకు ఉపయోగపడటం కావచ్చు, రైతులకు ఉపయోగపడటం కావచ్చు, నా వృత్తి ద్వారా ఎంతవరకు ఈ సమాజానికి సేవ చేయాలో, ఎంతవరకు నేను ఈ ప్రభుత్వానికి నా వంతుగా నేను ఎప్పుడు సాయం చేయాలనేది నా కృషిగా నేను చేసుకుంటూ ఉంటాను. నాకు ఏ రకమైన ఆశింపు కానీ, నాకు పలానా గుర్తింపు రావాలి, ఈ సభ్యత్వం రావాలి, నాకు ఇలా పలానా పోస్ట్ కావాలని చెప్పనని ఏనాడు ప్రయత్నించలేదు, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ప్రయత్నించను కూడా. నా వరకు ఏంటంటే మెగా ఫ్యామిలీని ఎప్పుడూ కూడా నా గుండెల్లో పెట్టుకుంటూ వాళ్ళ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని నేను కూడా అనుసరిస్తూ నా వంతు నా వృత్తిని దానిలో పైకి వెళ్తూ నా వంతుగా మా వాళ్ళ అందరి సాయంతో కూడా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి సాయంతో కూడా ఎప్పుడు ఈ దేశానికి రాష్ట్రానికి కూడా పేరు తెచ్చే విధంగా నా సొంత డబ్బుల్నే మేము ప్రజలకు ఉపయోగించుకునేలాగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే 32 డెంటల్ కేర్ తరపు నుంచి ప్రతి నెల కూడా ఆయన బర్త్డే అన్నట్టు కాకుండా బర్త్డేకి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ప్రతి నెల కూడా
చిరంజీవి గారి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద నేను అనుకున్నది ఏంటంటే, నేను ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రతీ నెల కూడా ఒక 40 కేజీలు వరకు వెజిటేబుల్స్, ఒక 50 కేజీలు రైస్ నేను ప్రతీ నెల 1వ తారీఖున ఒక వృద్ధాశ్రమానికి కానీ ఒక అనాథాశ్రమానికి కానీ మేము ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఒక్క మంచి కార్యక్రమం ఆయన పుట్టినరోజుకి మేము ఇలా ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటలోకి వెళ్ళి మనకి ఏదో ప్రభుత్వాల నుంచి మనమే ఆశించాలన్నట్టు కాకుండా మనం ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడాలని జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడు మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. మనవంతు సాయంగా మనం ప్రభుత్వానికి మనం కూడా ఉపయోగపడదాం, అలా అందరూ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 32 డెంటల్ కేర్ తరఫున డాక్టర్ గౌతమ్, డాక్టర్ రమేష్, డాక్టర్ ప్రదీప్, మా డాక్టర్స్ అందరి తరఫున కూడా, డాక్టర్ అనిల్, సర్జన్ అందరూ వీళ్ళందరి తరఫున, మా స్టాఫ్ అందరి తరఫున కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. కొయ్యలగూడానికి చెందిన పి దుర్గారావు అనే వ్యక్తికి శస్త్రచికిత్స నిమిత్తం భీమవరం ప్రజాహిత సేవా సంస్థ 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించారు. సంస్థ అధ్యకులు లక్కోజు నాగు మాట్లాడుతూ, దుర్గారావు అనే 49 సంవత్సరాల వ్యక్తికి కంటి మీద కణితి వచ్చిందని, వైద్యుని సంప్రదించగా ఆపరేషన్ చేసి తొలగించాలని, దీనికి 25,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. పేద కుటుంబం కావడం, అనారోగ్యం కారణంగా జీవనోపాధి కూడా లేని అతనికి తమ సంస్థ ద్వారా 10,000 రూపాయల సహాయం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి గిరి, కె సురేష్, ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ప్రజాహిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖున మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 1వ తారీఖున కొయిలగూడెం గ్రామానికి చెందినటువంటి పి దుర్గారావు గారికి మేము ఆర్థిక సహాయం చేస్తున్నామండి. అతనికి కంటి మీద కాయలాంటిది వచ్చిందండి. వారి నిరుపేద కుటుంబం, అయితే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది. అయితే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మేము స్పందించి అతనికి ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామండి. ఆపరేషన్కి సుమారు 20,000 రూపాయల పైనే అవుతుందండి. విజయవాడ వెళ్ళి చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. అయితే మా యొక్క సంఘం తరఫున ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. అలాగే మా సంఘంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా నెలకి 100 రూపాయలు మా యొక్క సంఘానికి కడతారండి. ఆ విధంగా వచ్చినటువంటి ఆదాయంతో మేము ప్రతి నెల కూడా ఒకరికి సహాయం చేస్తున్నాం. అలాగే ఎవరైనా మా యొక్క సంఘంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే కనుక మాకు తెలియజేయగలిగారని చెబుతున్నామండి. సమాజంలో అన్ని వర్గాల వారితో గౌరవింపబడేవారు ఉపాధ్యాయులని, తల్లి తండ్రి తర్వాత గురువే మనకు దైవమని జిల్లా యూత్ హాస్టల్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన్ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు నిరంతరం విద్యార్థేనని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్రపై 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కలికోట్ల గోపాల్ శర్మ, ఆర్ఆర్డీఎస్ కళాశాల అధ్యాపకులు పి అమూల్యరావు, పి రాజాబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఉపాధ్యాయులకు కుల మత భేదాలుండవని, విద్యార్థుల బంగారు భవిష్యత్తే జీవిత ధ్యేయంగా ఉంటారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, ఈ నెల 2-3 తేదీల్లో విద్యార్థులకు ఉపాధ్యాయుల సేవలపై పోటీలు, 4న ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్కే చాన్ బాష, భానుమణి, శ్యామల విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి మహామహోపాధ్యాయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఉత్సవాలను ఉపాధ్యాయ దినోత్సవంగా భారతదేశం వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. సమాజంలో గురువులకు ఎంత గౌరవ స్థానం ఉందో సర్వేపల్లి రాధాకృష్ణ మనకి చూపించారు. అటువంటి మహనీయుడి జయంతిని ఇలా వారోత్సవాలుగా భీమవరం పట్టణంలో ఈ రోజు నుంచి 5వ తారీఖుగా నిర్వహిస్తున్నాం. దీనికి పట్టణంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా ఉపాధ్యాయుని గౌరవించాలి, ఆ సంస్కారం నేర్పాలి, ఉపాధ్యాయుల గౌరవాన్ని సమాజంలో తెలియజెప్పాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ పెద్దలు డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ గారు వచ్చేసారు. వారు కేజీఆర్ కాలేజీలో మరి 36 సంవత్సరాలు సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడు అవార్డు పొందారు. అటువంటి అధ్యాపకులు వాళ్ళ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నారు. ఇది చాలా మంచి సంప్రదాయము. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ ఈ తత్వవేత్త, భారత తత్వవేత్త, ఫిలాసఫర్ అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అధ్యాపకుడు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడు. అలాగే ఆయన జాతికి, అంటే
ఉపాధ్యాయ జాతికే వెన్ను తెచ్చారు. ఈ రోజున ఉపాధ్యాయులు గౌరవంగా జీవిస్తున్నారంటే కేవలం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఆయన కేవలము రాష్ట్రపతి కాకుండా యూత్ మాస్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల్లో పనిచేసిన సందర్భంగా నేను చాలా గర్వపడుతున్నాను ఆయన గురించి మాట్లాడటానికి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ఆయన కింద మనం నివసిస్తున్నామంటే ఈ రోజున ఉపాధ్యాయులందరూ దేశానికి దేశ భవిష్యత్తుకి పునాది వేయాల్సినటువంటి విద్యార్థులను తయారు చేయడంలో నిత్యము జీవితాంతము నిమగ్నమై ఉండాలి. ఇది ప్రపంచానికి జాతికి ఎంతో అవసరమైనటువంటిది. కాబట్టి ఉపాధ్యాయులు తమ ఉనికి కోల్పోకుండా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు తయారు చేయాల్సిందిగా జీవన నైపుణ్యాలను బోధించాల్సిందిగా ఈ సందర్భంగా నా తోటి ఉపాధ్యాయులకు అందరి శుభ సందర్భంగా చూస్తున్నాము. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క ఉత్సవాలు మరి ఉపాధ్యాయ దినోత్సవ ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. మరి సర్వోదయ మండలి అలాగే శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా మా జాగృతిని కలిగించడానికి ఈ వేడుకలు అనేటువంటి నిర్వహిస్తున్నాయి. మరి తల్లిదండ్రులను గురువులను దైవ స్వరూపులుగా చూసేటువంటి ఈ సమాజాన్ని ఒక ప్రగతి వైపు నడిపించడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అంటే ఉపాధ్యాయులు. మరి ఉపాధ్యాయుల యొక్క ఉనికిని ఉపాధ్యాయుల యొక్క స్థితిని మరి గ్రామీణ స్థాయి నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప మహానుభావులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరి మీకు 5వ తారీఖున బహుమతులు అందజేస్తాం. మరి ఈ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పంచ దినోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు గురువు గొప్పవాడ దేవుడు గొప్పవాడ అంటే గురువు గొప్పవాడ అంటారు. ఎంచేత అంటే గురువే దేవుడు ఉన్నాడని వ్రాసింది వాల్మీకి ఉదాహరణ. మరి ఇటువంటి కార్యక్రమాలకి మరి అందరూ ప్రోత్సహించాలని శ్రీ విజ్ఞాన వేదిక మరియు జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో మరియు రంగసారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని తెలియజేస్తాం. భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు అనారోగ్యంతో ఉన్న అనగళ్ళ దుర్గమ్మ అనే పేదరాలికి కుటుంబ పోషణ కష్టంగా ఉన్నందున మానవతా సంస్థ సభ్యులు బలభద్ర రవి మహాలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారి సౌజన్యంతో 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించామని మానవతా సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార్ వరప్రసాద్ మాట్లాడుతూ పెళ్లి రోజు సందర్భంగా పూట గడవడం కష్టంగా ఉన్న దుర్గమ్మ కుటుంబానికి సహాయం అందించిన రవి మహాలక్ష్మి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన ఇళ్లలో జరిగేటువంటి పెళ్లి రోజులు పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు జరిగినప్పుడు మనం మన బంధువులతోనూ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ వేడుకలు చేసుకునేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అబాయికులు ఎవరైతే అంటే పేదరికంతో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి వారికి కొంత సాయం చేసినట్టయితే ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి. మరి భీమవరంపట్నానికి చెందినటువంటి బలభద్ర రవి మహాలక్ష్మి ఈ దంపతులు అని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆవిడేమో టీచర్ చేస్తుంది. అయితే మాకు ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలని పుట్టి వాడి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు భీమవరం ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి అనగళ్ళ దుర్గ మరి ఆవిడ కుటుంబం మగదిక్కు లేక ఒక పక్క అనారోగ్యంతో మరి కుటుంబం తలడిల్లిపోతున్నారు. వారికి ఏమాత్రం సాయం చేసినా వాళ్ళు కొన్ని రోజులు మరి కొంత భారాన్ని దించుకున్నట్టు ఉంటుంది. మరి తరుణంలో రవి గారు 2 నెలలు సరిపడగా కొన్ని బియ్యాన్ని నిత్యావసర సరుకుల్ని మరి మా మానవతా సంస్థ ద్వారా అందించడం మరి స్ఫూర్తిదాయక కార్యక్రమంగా భావిస్తూ ఈరోజు బలభద్ర రవి గారికి మహాలక్ష్మి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు మా మానవతా సంస్థ తరఫున తెలియజేస్తూ వారు మరెన్నో శుభకార్యాలు చేసుకుని ఇటువంటి పేదవారికి సాయం అందించాలని మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మానవతా సంస్థ భీమవరం మండల శాఖ చైర్మన్ కో చైర్మన్ గారు అయినటువంటి కారుమూరి నరసింహమూర్తి బాబు గారికి మా ట్రెజరర్ మరి గ్రంథి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు బలభద్ర రవి గారి పెళ్లిరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. సంఘ సేవకులను తటస్థులను ప్రోత్సహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అన్నారు.
చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి 29 సంవత్సరాలైన సందర్భంగా వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1 తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేశారని, ఆ సందర్భానికి నేటితో 29 సంవత్సరాలు పూర్తయ్యాయని, 4.5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను ఆయన అధిగమించారని, 28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి, 45 ఏళ్లకు సీఎం అయ్యారని, ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో 4వ సారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. భీమవరం వచ్చినప్పుడు గోదావరి పుష్కరాల్లోనూ, ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు ప్రదానోత్సవంలో తన్ను పలకరించి సత్కరించారని అన్నారు. టీడీపీ నాయకులు పులపత్తి శ్రీను మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్దిలో ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు వెనక్కి పోయి పరిపాలన మనం, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రాబోయే 5 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు ముందుకెళ్ళాలని మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అభివృద్ధి అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, ఒక విజయం ఉన్న లక్ష్యం, ఒక యువన మనిషి, ఇటువంటి ఒక మనిషి గారు, ఒక మహాపురుషుడు ఎన్టీఆర్ తర్వాత అంతటి వాడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి 30 ఏళ్ల క్రితం ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈరోజు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రతి వారిని ఉంది. పరిపాలనే ధ్యేయంగా, ప్రజాక్షేమమే ధ్యేయంగా మరి జీవితాన్ని అంకితం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధిగా చేసిన వ్యక్తి ఆయన. ఈ 30 ఏళ్లలోనూ ఈ రాజకీయ ప్రస్థానంలో మరి ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే, రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధి కాకుండా తటస్థుల్ని అంటే మాలాంటి సంఘ సేవకులు, సామాజిక సేవాకర్తలను కూడా ఈ 30 ఏళ్లలో ఎంతో మంచి ప్రోత్సహించి మమ్మల్ని ముందు నడిపారు. మరి 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అన్ని వర్గాల వారి మననంలో పొందినటువంటి చంద్రబాబు గారు ఈ నేటి ముఖ్యమంత్రిగా జరుగుతున్నటువంటి విషయాల పరిణామాలు మనం చూస్తున్నాం. మరి అవన్నీ కూడా ప్రజల క్షేమం కోసం చేస్తున్న పథకాలుగా భావిస్తూ 30 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన రోజు నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాలు, మరోసారి సీఎంగా చేస్తున్నటువంటి చంద్రబాబు గారి సేవలకు స్పందించి ఒక సోషల్ వర్కర్గా నాకు ఆయనకి ఉన్న అనుబంధంతో అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన గోదావరి పుష్కరాల్లో, తర్వాత ఎన్టీఆర్ అవార్డ్, తర్వాత వీరం పార్క్ వచ్చినప్పుడు మరి ఇలాగా 10-15 సార్లు వారిని స్పందించి మరి సత్కరించినటువంటి విషయాలు నేను మర్చిపోలేను. ఏదైనప్పటికీ ఎటువంటి ఏ పార్టీ అయినా, ఎవరు మంచి చేసినా ఈ విధంగా చెప్పవలసిన బాధ్యత ప్రజల మీద తెలియజేసుకుంటూ, ఒక సామాజిక సేవా కార్యకర్తగా చంద్రబాబు గారు 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి స్పందించి అభినందనలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్కరూ అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చినమీరంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. దుంపగడప వివిగిరి ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నాక్ టీం పరిశీలన. కళాశాలలో సౌకర్యాల పట్ల సంతృప్తి. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన విరాళాల వివరాలు సక్రమంగా ఉండాలి, లేకపోతే చర్యలు తప్పవు. ఆలయ సిబ్బందికి ఎమ్మెల్యే రామాంజనేయులు హెచ్చరిక. భీమవరం పోలీస్ కంట్రోల్ రూమ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఆకళ్ళ శ్రీరామచంద్రమూర్తికి ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.